కడప కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ వార్డు వాలంటీర్లు నిరసన తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనాన్ని కనీస వేతనంగా మార్చి ఇవ్వాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో భయపడకుండా గ్రామాల్లో విధులు నిర్వహించిన వాలంటీర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రేషన్ డే డ్రైవర్లకు జీతం పెంచిన సీఎం జగన్ ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాలంటీర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయంలో కూడా మా వాలంటీర్లు అందరూ చాలా కష్టపడినారు. ప్రజల వద్దకే పాలనంటూ ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలలో ప్రతి ఒక్క పథకము ఎటువంటి లోటు లేకుండా అందరికీ ఇంటి వద్దకే పాలనంటూ మా వాలంటీర్లు అందరూ పనిచేశారు. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలు అడ్డపెట్టి పనిచేసినారు ప్రజల కోసము. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్నొచ్చిన డీలర్ షాపు రేషన్ షాపు డ్రైవర్లకు 21,000 చేశాడు. ఎండిఓ ట్రక్కులకు 21,000 అమౌంట్ చేశారు. కాబట్టి మాకు వాలంటీర్స్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి కనీస వేతనం గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని చెప్పి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము.